Hello friends, andariki namaskaram. Welcome to velakara videos. Na peru Vijayalakshmi. Nenu ee roju ento ruchikaranga unde మామిడికాయ తో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ, ఎంతో రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే చూసేద్దాం. ఒక మామిడికాయ తీసుకున్నానండి, కొద్దిగా పెద్ద సైజు. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 1/2 కప్పు కరివేపాకు తీసుకున్నాను. ముందుగా రైస్ ని మనం బాగా కడిగి 1/2 కిలో రైస్ ని ఉడికించుకోవాలి. ఇలాగా ఇది వేడిగా ఉన్నట్లే ఒక pan లో తీసేసుకోవాలి అన్నమాట. ఇలా pan లో తీసేసుకున్న తర్వాత దీంతో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఇలా అన్నమాట వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పసుపు ఎందుకు వేస్తామంటే, ఈ ఆయిల్తో పాటు ఈ పసుపు ఎందుకు వేస్తామంటే మనకు రైస్ మంచి కలర్ఫుల్గా వస్తుంది, అదేలాగా పొడి పొడిగా తయారవుతుంది ఆయిల్ వేయడం వల్ల. అందుకని ఇలా వేసుకొని కలబెట్టుకుంటున్నాం. ఇక్కడ ఇలా చేసుకోవడం వల్ల చూడండి మంచి కలర్ఫుల్గా తయారైపోయింది రైస్. చూసారు కదా. ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. దాంతో మెంతులు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు తయారైంది కదా, ఒక బౌల్లో తీసేసుకొని పౌడర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంతో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలన్నమాట. వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అవి వేసేసుకొని దీంతో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి సైడ్లో. ఇప్పుడు ఇది ఇందులోనే మనం పోపు దినుసులు వేసేసుకుందాం, ఈ ఆయిల్లోనే. ఇవి బాగా చిటపటలాడాలి. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు నేను మామిడికాయ చూపించాను కదా మీకు, అది సన్నగా తురుము పెట్టుకోవాలండి. నేను ఇక్కడ తురుము పెట్టేసుకున్నాను ఇలాగా. దీన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, ఒకవేళ ఆ రైస్లో మనకు తక్కువైతే మాత్రం వేసుకోవాలి ఉప్పు, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇక్కడ మనం వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలు, అది పౌడర్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ఈ పులిహోరకే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ ఇంగు వేసుకుంటున్నాను అన్నమాట, ఇంగు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అక్కడ తక్కువ ఉంటే కనుక కొద్దిగా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను ఇక్కడ. పసుపు వేయక్కర్లేదండి, రైస్లో ఉంది కదా అందుకని. ఇప్పుడు ఫైనల్గా మనము రైస్ యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇలా రైస్ వేసాక ఇలా బాగా కలిపెట్టుకోవాలి. ఇవన్నీ బాగా ఇందులో కలిపేసేయాలన్నమాట. చూసారా, కలిపేశాను. మొత్తం కలిపి తయారైపోయింది, ఎంతో రుచికరంగా. ఇప్పుడు ఫైనల్గా మనము ఈ వేరుశనగ గుళ్ళు వేచి పెట్టుకున్నాం కదండి, అది వేసేస్తున్నాను ఇక్కడ. ఎంతో రుచికరంగా తయారైపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇందులో నుంచి. చాలా బాగుంటుందండి, ఒకసారి చేసుకోండి. చేయడం కూడా చాలా సింపుల్ కదా. ఇప్పుడు తయారైపోయింది. దీని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అన్నమాట. ఇది బాగా రుచిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తినచ్చు. ఇది పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. Thank you for watching, friends. Bye bye.